అమృతమయమైంది. అమృతత్వాన్ని అందించే అపురూప ఆధ్యాత్మిక దివ్య జ్యోతి భవబంధాలలో చిక్కుకున్న మానవుని విడిపించి ముక్తిని ప్రసాదించుటకు దివ్యాస్త్రం. వాయుఘాతము చేత మేఘాలు ఎట్లు చెదిరిపోతాయో అప్పుడు బాణుడు ఎలా బాగ్వంతముగా ఉంటాడు, అలాగే గురుకృపాలహరి వలన అజ్ఞాన మేఘాలు ఎట్లు చెదిరిపోతాయో అప్పుడు బాణుడు ఎలా బాగ్వంతముగా ఉంటాడు, అలాగే ఆత్మ సుప్రకాశం దేదీప్యమానముగా శోభిస్తుంది. గురు నామోచ్చరణ చేయి కదిలిన శబ్ద తరంగాలు మానసిక పరిశుద్ధిని గావించి మనస్సును శాంతింపచేయును. మధురాతి మధుర మంగళ మహనీయ గణనీయ కమనీయ నామ రామ సాధన మానవుని మాధవునిగా తయారు చేస్తుంది. గురుదేవుని నామమాశ్రయించిన గురుభక్తులగును అతనికి సర్వము సాధ్యమవుతుంది. నిరంతర గురునామం పారాయణ చేయు నేర్పు అలవరుచుకోవాలి. శ్రీ గురునామ మహిమ వర్ణనాతీతం. నామము నాలుకపై కదిలిన నారాయణుడు మన హృదయంలో నాట్యం చేస్తాడు. మనస్సును నిర్మలం గావించుకున్న నిరంతర ఆనందమయ సామ్రాజ్యాన్ని పాలింపగలుగుతాము. సద్గురువు దొరికిన రెండు జన్మల్లో తరించేవారు అరుదన్నారు సాయి. బాబా తన జన్మలిట్లు వివరించారు. నేను తలపాగా గుడ్డలు పట్టుబట్టలు తివాచీలు మొదలైనవన్నీ నేర్చే నేతవాడిని. ఇలా ఎంతో శ్రమించిన కనీసం నాకు కూడు గుడ్డ కూడా కరువే. బాగా చిన్నతనంలో సాలువాలను తయారు చేసేవాడిని. ఇలా ఉండగా బీడ్ అనే గ్రామంలో జరి అంచుల నేత పనిని సంపాదించాను. నా యజమాని చాలా మంచివాడొకటి చేత నేను చేస్తున్న పనిలో విసుగు నీరసం చెందలేదు. నలుగురికి నేనొక్కడనే పని అందించేవాడిని. ఒక రోజుకు 50, 100, 150 విలువ చేసే బట్టలు ఒకరు నేస్తే సుమారు 600 రూపాయల విలువ గల బట్టలను నేను నేసేవాడిని. నా యజమాని పైవారి దగ్గర నన్నెంతో గొప్పగా ప్రశంసించేవారు. మంచి తలపాగా సాలువాను కూడా బహుకరించారు. వాటిని ఇతరులకు సమర్పించేవాడిని. అంతేకాదు, నేనింతకు ముందు జన్మలో కబీరును నూలు ఉడికేవాడిని. కబీరు సద్గురు రూపంలో అతి శ్రద్ధగా శిష్యులకు బట్టలను తయారు చేసేవారు. తన గురు సేవను ఈ నేత పనిని ఎంతో భక్తి విశ్వాసంతో చేసేవారు. గురు కరుణతో సర్వాన్ని సాధించవచ్చును. సిరిడీలో ఇప్పుడు మసీదున్న స్థలం ముజాఫర్ షా అని అతను ఉండేవారు. అతని కుమారునకు 100 కొలది భూసంపద ఉండేది. అతనికి నేనప్పుడు 100 ఉండేవాడిని. దుని ఇప్పుడుంది కదా, అచ్చటే ఆయన చనిపోయారు. ఈ విధముగా సాయి తన జన్మ జన్మల్లో గల విషయాలను వివరించేవారు. ఆయనకు వైద్య విద్యలో మంచి ప్రావీణ్యం ఉంది. బాబా అన్ని జన్మల్లో ధర్మము సత్యము మాత్రం ఏమాత్రం విలువలేదు. అతను గావించే పనులు లోకానికి సరిపడకపోయినా లోకాన్ని లెక్క చేయలేదు. భక్తుల జన్మలు కూడా అనేకం చెప్పేవారు. ఒకసారి లెండి ప్రక్క నుండి వెళుతున్న మేకల మంద నుండి 32 రూపాయలకు 2 మేకలను కొని తెచ్చారు. కానీ వాటి విలువ తక్కువని శ్యామ మొదలగు వారంతా అన్నారు. వాటి జన్మల గురించి ఇలా అన్నారు బాబా, ఈ 2 మేకలు పూర్వ జన్మలో నా పొరుగున ఉండేవారు. ఈ ఇద్దరు మనుషులు కొన్నాళ్లు మంచి స్నేహంతో ఉన్నారు. తమలో ఇరువురు క్రోధాన్ని రగుల్చుకున్నారు. ఒకరిని ఇంకొకరు చంపుకొని ఈ రూపంలో పుట్టారు. నా వైపు జాలిగా చూస్తూ ఉండగా నేనెలా వారిని విడిచేది. కొంతసేపు ఈ విధముగా వారితో కాలక్షేపం చేసి వారికి నాకు తృప్తి కలిగించుకున్నాం. జో, దాదా కేల్కర్, శ్యామ, కాపర్దేవ్, దీక్షిత్ వీరంతా నాతో తమ గురువు దగ్గర ఆ చిన్న వీధిలో ఉండేవారు. అందుకే ఈ జన్మలో ఎంత దగ్గరవారం అయ్యామని చెప్పారు బాబా. ఎంతమంది నైవేద్యం ఇచ్చినా పుచ్చుకొనని బాబా, శ్రీమతి కాపర్దే ఇచ్చిన దానిని ప్రీతిపూర్వకముగా పుచ్చుకునేవారు. పూర్వ జన్మలో ఈమె ఒక వయస్సుని ఆవు, నాకు ప్రీతిగా పాలిస్తూ ఉండేది. తరువాత జన్మలో ఒక తోటకాపరి కూతురుగా పుట్టింది. ఈమెను ఒక రాజు పెంచాడు. ఒక వైశ్యునితో వివాహం జరిగింది. మళ్ళీ జన్మలో బ్రాహ్మణుల ఇంట పుట్టింది. ఇలా ఎన్నో జన్మల అనుబంధం ఈమెతో నాకుందన్నారు. ఒకమారు పియ్యే కార్మికుని చూచి, నిన్ను 2000 సంవత్సరముల నుండి నేను ఎరుగుదును, నీ బుద్ధి స్థిరమైంది మాత్రం కాదన్నారు బాబా. అప్పం తరావుని చూచి, ఈయన పూర్వ జన్మలో ఉత్తమ నడవడి కలవారు, అందువలనే ఇప్పుడు ఇలా పుట్టునట్లు చేశాను, మంచి గుణాలున్నవాడే అన్నారు. నేను నివసించే ప్రదేశానికి కొంచెం దూరాగా ఒక శివాలయం శిథిలముగా ఉండేది. భక్తులంతా దాన్ని పునరుద్ధరించాలని చందాలు కొలువు చేసి అక్కడున్న ఒక భాగ్యవంతునికి ఇచ్చారు. వాడు పరమలోభి, సొంతానికి ఆ ధనాన్ని 2 సార్లు వాడుకున్నాడు. అంతేకాదు, దొంగలెక్కలు కూడా వారికి చూపించాడు. అతని భార్యకి దేవుడు స్వప్నంలో కానిపించి గర్భగుడి కప్పు వేస్తే ఎన్నో రెట్లు ధనాన్ని ఇస్తానన్నారు. అందుకు ఆ పరమలోభి, నీకు చెప్పాడు అన్నావు, నాకు చెప్పాలి కదా, ఇది నిజం కాదు, మన ఇరువురి మధ్య గొడవకి వచ్చిన కళ, నేను నమ్మనన్నాడు. మరలా మహాదేవుడు ఆమెకు కానుపించి మరలా చెప్పారు. అప్పుడు ఆమె తన కన్నవారి ఇచ్చిన బంగారు నగలు 1000 రూపాయలకు అమ్మాలని ఇయ్యగా ఆ దుర్మార్గుడు ఆ నగలు తీసుకుని ఒక బేదరాలు తన దగ్గర తాకట్టిగా ఉంచిన 200 రూపాయలు కూడా విలువ చేయని చవిటి పర్రను దేవుడి పేర అర్చకునికి అప్పగించాడు. పిడుగుపడి ఆ భార్యాభర్తలు ఇరువురు చనిపోయారు. ఆ పిసినారి మధురలో వీరభద్రప్ప అనే బ్రాహ్మణునిగా అతని భార్య ఆలయ అర్చకుని కుమార్తె గౌరీగా జన్మించారు.
ఆ అర్చకుడు నాకు మంచి భక్తుడు. ఆ గౌరీకి యుక్త వయసు వచ్చింది, సంబంధాలు చూస్తున్నారు. నేను ఆ అర్చకునితో, నీవేమీ వెతకనవసరం లేదు, నీ కుమార్తె వరకు వారే వస్తారన్నాను. పిసినారి ఆ వీరభద్రప్పయే వచ్చాడు, వాడికి ధనాస పోలేదు. దేవుడు మాన్యం 100,000 రూపాయలకు అమ్మకమయ్యింది. ఆ డబ్బుకు తగులు పడి నా దగ్గరకే వచ్చారు. అది దేవుడి ఆస్తి, ఈ వారసురాలు గౌరీ, ఆమె ఇష్టముగా అది జరగాలన్నాను. దానిపై భర్తకు ఏమాత్రం అధికారం లేదని చెప్పాను. వీరభద్రప్ప ఆ భూమి నేనే తీసుకుంటానని ప్రచారం గావించాడు. నేనే భగవంతునికి చెప్పి ఊరుకున్నాను. భార్యాభర్తల తగువుల్లో గౌరీ నన్ను అభయం కోరింది. స్వప్నములో మహాదేవుడు నన్ను సంప్రదించమన్నారు. దానిపై వీరభద్రప్పకు హక్కు లేదని నేను చెప్పగా మామను చంపుతానని బెదిరించాడు వీరభద్రప్ప. కొంతకాలానికి వారి చనిపోయి పాముగా వీరభద్రప్ప, కప్పగా చెన్నబసవప్ప పుట్టారు అని పామును పట్టుకున్న కప్పను విడిపించి భక్తులకు ఈ చరిత్రంతా వినిపించారు.